హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ వచ్చేసి తోటకూర పప్పు. తోటకూర పప్పుని ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది. నేను ఇక్కడ తోటకూర పప్పుని విలేజ్ స్టైల్లో పొయ్యి పైన రెడీ చేస్తున్నాను. మీరు పొయ్యి లేకపోయినా కూడా స్టవ్ పైన అయినా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా వస్తుంది. ఇలా చూపించిన విధంగా ఈ స్టైల్లో ఒకసారి తోటకూర పప్పుని ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగా వస్తుంది. మరి సింపుల్ అండ్ టేస్టీ ఈ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా పొయ్యి పైన ఒక లోతున్న గిన్నె నుంచి దానిలో 4 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపటలు ఆడేటప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీని ఫ్లేవర్తో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ముందే నానబెట్టుకున్న పెసరపప్పుని దీనిలో వేసుకోవాలి. నేను ఇక్కడ 1/4 కప్పు పప్పుని నానబెట్టాను. ఇది కర్రీ ప్రిపేర్ చేసుకునే 10 నిమిషాల ముందు నానబెట్టాను. వాటర్ లేకుండా వంపుకున్న తర్వాత ఆ పప్పుని కర్రీలో వేసుకోవాలి. మీరు ఈ పప్పే తీసుకోవాలని ఏం లేదండి, కందిపప్పు అయినా తీసుకోవచ్చు. కాకపోతే తోటకూర పెసరపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది. పప్పు కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ 3 మీడియం సైజ్ టమాటాలని సన్నగా కట్ చేసి తీసుకున్నాను. దీనిలో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత దానిపై ప్లేట్ నుంచి టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి. ముందుగా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్న తోటకూరని వేసుకోవాలి. ఇది ఊరు తోటకూర అండి, చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంది. పెసరపప్పు అలాగే తోటకూర కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి ఈ కర్రీ. చపాతీ, రోటీ అలాగే అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. తోటకూర మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఈ కర్రీ రెడీ చేసుకోవడానికి తోటకూరని పెద్ద సైజులో ఉండే 2 తోటకూర కట్టలను తీసుకున్నాను. దీన్ని బాగా శుభ్రపరచుకొని సన్నగా కట్ చేసుకొని దీనిలో వేసుకోవాలి. తర్వాత దానిపై మూత నుంచి ఉడికించుకోవాలి. అది కొంచెం ఉడికిన తర్వాత దానిలో సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ లావు ఉప్పు వేసుకున్నాను. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీనిలో మనం వాటర్ వేసుకోవట్లేదండి, తోటకూరలో ఉండే వాటర్ క్వాంటిటీతోటే మనకి పప్పు అలాగే కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఉడికి కొంచెం దగ్గర పడిన తర్వాత అందులో 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. మీరు మీ స్పైసీని బట్టి కారం యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి ఎక్కువగానే వేసుకున్నాము, తర్వాత కొంచెం స్పైసీగా తినేవారైతే కొంచెం కారం యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ కారం యాడ్ చేశాను. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత దానిపై ప్లేట్ నుంచి మగ్గించుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి కర్రీ రెడీ అయిపోయింది. అలా బాగా కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ తోటకూర పప్పు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి ఈ స్టైల్లో ఒకసారి ఈ పప్పుని ప్రిపేర్ చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది, మీ అందరికీ నచ్చుతుంది. ఈ కర్రీ చపాతి, పూరి అలాగే అన్నంలో కూడా చాలా సూపర్గా ఉంటుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ట్రై చేయండి. మీకు ఈ కర్రీ ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.